కేసీఆర్ అక్రమంగా అకారణంగా నాలాంటి వాడి మీద నిందలు మోపి మంత్రివర్గం నుంచి బయటికి పంపించడమే కాకుండా వీడు ఉండద్ది పార్టీలో ఇప్పుడు చాలా ఎదిగిపోతున్నాడు. దీన్ని కథం పట్టిస్తేనే నా కొడుకు లైఫ్ క్లియర్ అయిపోయినట్టు నీచపు ఆలోచనతో అనేక రకాల చిల్లర ఆరోపణ చేసి బయటికి పంపించడం మీకు తెలుసు. మీరందరూ నన్ను కోడిని మొదటగా తీసేస్తే తీసేసిన బిడ్డ రాజీనామా చేయకు అని మంచోడు కాదట, బాగా పైసలున్నాయట, డబ్బులు ఖర్చు పెట్టి ఓడగొడతాడట, ఉన్నొక్క దీపం ఆరిపోవద్దు బిడ్డ, ఆపదకో సంపదకో మాకు ఉన్నామని చెప్పి మీరు అందరూ కోరిన కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టి నీకు సిగ్గుంటే రాజీనామా చేయి, నీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయి, నువ్వు కారు గుర్తుమే గెలిచినావు, కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచినావు అని చెప్పి నన్ను రెచ్చగొడితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన ఇట్లా ఉన్నది మరి ఇజ్జత్ తక్కువ బతుకు అక్కడ బతకమంటావా లేకపోతే బయటికి రమ్మంటారా అని చెప్పి అడిగిన. అప్పటికే చాలామంది నాతో ఉన్నవాళ్ళు ఎవరైనా సర్పంచ్ ఉన్నారో కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీలు జడ్పీటీసీలు అంతా కూడా మొట్టమొదటిగా మా సార్కి అన్యాయం చేసిని చెప్పి నాతో ఉన్నారు. వారం పది రోజుల్లో ఏం జరిగిందో అందరికందరూ అడుగైపోయింది, అందరికందరూ అడుగైపోయింది. కనీసం కొద్దిమంది అన్నా మొదట్లో ఏదైతే మాట్లాడిందో మా సారు అట్లాడాడు కాదని, మా సారు 18 ఏళ్ళుగా ప్రజలకు సేవ చేసిందని, మా సారు నియోజకవర్గ ప్రజల ఉదాహరణలో చూడ సంపాదించడం అని చెప్పి వీళ్ళు మాట్లాడేది పోయి వీళ్ళకి ఏమైందో నేను చెప్పద్దు కానీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడితో ఆగుద్ది అనుకున్నా కానీ మీరు చూస్తున్నారు ఒక 60 మంది మంత్రులు వరంగల్ జిల్లా మంత్రి కమలాపూర్కి వచ్చాడు, 6 4 ఎమ్మెల్యేలు పనిచేస్తారు, జమ్మిగుంటకు ఇలా వేణువెంకకు హరీష్ రావు గారు కానీ ఇతర మంత్రులు కానీ కొప్పలేశ్వర్ గారు ఇక్కడనే మీ దగ్గరనే పడుకొని పోతున్నాడు. పదల సంఖ్యలో ఎమ్మెల్యేలు పదల సంఖ్యలో ఎమ్మెల్సీలు వచ్చి నా ఒక్కడి మీద ఇంత దాడి చేస్తున్నారు. దాడి కూడా చరిత్రలో అంటే మనకి ఏదో అభివృద్ధి చేసుకున్నట్టుగా మనం ఒక్క పని కూడా కానట్టుగా మనం ఏదో చేత కాక ఇంట్లో పడుకున్నట్టుగా వాళ్ళే ఇప్పుడు వచ్చి మనకేదో మొత్తం ఎరగబెడుతున్నట్టుగా అన్నీ మాట్లాడిండ్రు, అంత చూసిండ్రు. నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు కానీ అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంటంటే నాయకులకు వెలగట్టుకోవడమే కాకుండా ఊర్లకు ఊర్లు ఇవాళ సాయంపేటకు పో ఇల్లంతకుంటకు పో